నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. శ్రీ నవీన్ చంద్ర గారు టొరంటోలో కథావేదిక అనే సాహితీ సంస్థను నిర్వహిస్తున్నారు. ప్రతి నెల కథావేదిక సమావేశంలో రచయితలను ఆహ్వానించి వారితో కథలను చదివిస్తారు. జూలై 13, 2022 నాడు చదివిన కథావేదిక దశమ సమావేశంలో నాకు నా కథ వినిపించే అవకాశము ఇచ్చారు. ఈరోజు నేను ఆ సమావేశంలో వినిపించిన నా కథను మీకు వినిపిస్తున్నాను. ఆ సమావేశమున నాతో పాటు మొత్తం 12 మంది రచయితలు వారి కథలను వినిపించారు. మొత్తం కార్యక్రమము వినాలనే ఆసక్తి ఉన్నవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను, వినవచ్చు. కార్యక్రమం నవీన చంద్ర గారు చేసిన ప్రార్థనతో మొదలైంది. నేను నాకు ముందు పద్మజ గారు చదివిన 2వ బాల్యం అనే కథ గురించి నా అభిప్రాయం తెలిపి, నా కథ అత్త ఉన్నా కోడలు ఉత్తమురాలే అన్న కథను చదివాను. ఆ కథే మీకు కూడా వినిపించబోతున్నాను. నా కథాభాగమును నా ఛానల్లో పోడ్కాస్ట్ చేసుకునేందుకు అనుమతినిచ్చిన శ్రీ నవీన్ చంద్ర గారికి ధన్యవాదములు. నా ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులకు ధన్యవాదములు. వచ్చే వారం మరో కథతో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే, కవిం కవీనాం ఉపశ్రవస్తమం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానః, శృణ్వన్నోతిభిశ్చేదసాదనాం ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిచ్చవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. ఇవాళ 11-12 మంది కథకులు ఉన్నారు. ఏనుగు నరసింహారెడ్డి గారు ఇంతకుముందు మా కవితా వేదిక పైకి వచ్చారు. మీరా శ్రీనివాస శర్మ గారు పూర్తిగా కొత్త వాళ్ళు. అదే నరసింహారెడ్డి గారు బండ్లబాట చదువుతున్నారు. మీరా శ్రీనివాస శర్మ గారు తాతమ్మ కథలు. దాసరి మోహన్ గారు ఇంతకుముందు కవితా వేదిక మీదకి వచ్చారు. ఇప్పుడే కథావేదిక కొత్త. లలిత భాస్కర్ దేవ్ గారు కూడా ఇంతకుముందు కవితావేదిక మీద వచ్చారు, కానీ కథావేదిక మీద రాలేదు. తర్వాత కళ్యాణి జిఎస్ఎస్ గారు, వారు కూడా కొత్తవారే. సత్యం మందపాటి గారు కొత్తవారే. ఝాన్సీ లక్ష్మి గారు వేరే వాళ్ళ కథను చదివారు కథావేదిక మీద, ఇప్పుడు తమ కథను చదవబోతున్నారు. పద్మజ రంగనాథ్ గారు కథ చదివారు, కవిత చదివారు. కమలా గారు ఇంతవరకు రాలేదు, కొత్తవారు. నిర్మల కొండపూడి గారు కొత్తవారు. రామానుజారావు గారు కొత్తవారు. సో చూడండి, ఇక్కడ 12 మందిలో 10 మంది కొత్తవాళ్ళు వచ్చారు. దాని అర్థం ఏంటంటే, ఈ కథావేదిక నా సాహిత్య వేదిక కొత్త వాళ్ళను ఆకర్షిస్తూ వృద్ధి చెందుతుంది అని దాని అర్థం. కమలా గారు రాసిన పరిచయం నేను చదువుతున్నానండి. ఓకే. నా పేరు కమల పరచ. మాలాకుమార్ అనే కలం పేరుతో రచనలు చేస్తుంటాను. మా నాన్నగారు మాడపాటి కృష్ణమూర్తి గారు, అమ్మ మాడపాటి సీతాదేవి, మా ఏమండి గారు మేజర్ పరచ ప్రభాత్ కుమార్. మా అమ్మ నాన్నగారు ఇద్దరికీ సత్యాభిలాష ఉండటం వలన నాకు బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటయింది. 2012 నుంచి రచనలు చేస్తున్నాను. నా కథలు వివిధ అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి. నా ఆర్మీ సివిల్ జీవితంలో మా ఏమండి గారితో కలిసి పంచుకున్న వివిధ అనుభవాలను మా ఏమండి గారి ప్రోత్సాహంతో ఏమండి కథలు, ఇంకా వివిధ విషయాల కథ మీద కథలు రాశాను. మా ఇద్దరి పేరు కలిపి ప్రభాత కమలం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాను. అందులో నా కథలు, నాకు నచ్చిన ఇతర రచయితల కథలు చదువుతాను. ఇంకా ప్రాచీన దేవాలయాల పరిచయం టాక్ షోలు చేస్తుంటాను. నేను నా రచనలను పోటీలకు పంపను, కానీ నా మొదటి రచనని నీ జతగా నేను ఉంటాను రచన మాసపత్రికలో కథాపీఠ పురస్కారం అందుకుంది. మా ఆయన బంగారం అనే కథ పత్రికకి వైబ్రేట్స్లో పాఠకులచే ఉత్తమ కథగా ఎన్నుకోబడ్డాయి. కమల గారు
కథావేదిక మీదే రండి, నేను మిమ్మల్ని కథావేదిక మీద ఆహ్వానిస్తున్నాను మీ కథ చదవమని. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పరిచయం చెప్పారు కదా, ఇంతకు ముందు నేను విన్న పద్మజ గారి కథ రెండో బాల్యం చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఎంత అద్భుతమైన కథ అంటే అది, ఉత్తమ్ గారిది, అర్పిత గారి పాత్రలు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలాంటి డిమెన్షియా పేషెంట్లని నేను చాలా మందిని చూశాను. అలాంటి వారిని ఇంట్లో వారు నెగ్లెక్ట్ చేయటము, బాగా చూసుకోవటం కూడా చూశాను. మొదట్లో వారు కథ గురించి మంచి కథ ఎలా ఉండాలి అని చెప్పిన దానికి ఇది తార్కాణంగా ఉందని భావిస్తున్నాను. నాకు చాలా నచ్చింది ఈ కథ. పద్మజ గారికి ధన్యవాదాలు మంచి కథ వినిపించినందుకు. అనేక కృతజ్ఞతలండి. ఇక నా కథలోకి వస్తే, ఈరోజు నేను వినిపించబోయే కథ ఫేస్బుక్ లోని ఒక సాహితీ సమూహంలో కథ మాది ముగింపు మీది అని వారు ఇచ్చిన చిన్న కథకు నేను 400 పదాలలో రాసిన కథ అత్త ఉన్న కోడలు ఉత్తమురాలే. ఇక కథలోకి వెళ్తే, నువ్వేనా సాధ్య అమాయకంగా పుస్తకాలే ప్రపంచంగా, కాలేజ్ ఇల్లే నీకు తెలిసిన ప్రదేశాలుగా బతికావు. ఎదుటి వారిది తప్పైనా తల వంచుకొని తప్పుకునేదానివి. MBA గోల్డ్ మెడలిస్టువి. చక్కని కుటుంబానికి కోడలుగా వెళ్ళావు. అందగాడు, ఆస్తిపరుడు, మంచి ఉద్యోగం ఉన్న విశాల్తో పెళ్లి జరిగింది. మేమంతా నీవు ఎంత అదృష్టవంతురాలివో అనుకున్నాం. నోట్లో నాలుక లేని దానివి. ఇవాళ ఇలా వీధిలో ఎవరో తెలియని అమ్మాయిని ఎవరో ఇబ్బంది పెడుతున్నాడని వాణ్ణెవడినో కాలర్ పట్టుకొని చంపలు వాయించి చెడా మడా తిట్టేస్తున్నావు. ఇంత ధైర్యం నీకెలా వచ్చింది? అసలు నీ అవతారం ఏంటిలా మారింది? ఏసీ కారులో తిరుగుతుంటావనుకున్నా, ఇంత సాధారణంగా ఆ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఈ రోడ్డుపై ఏంటే ఇదంతా? ఆపకుండా ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తున్న పరిమళ వైపు చూసి చిన్నగా నవ్వి, హే పరి, నువ్వా? సడన్గా 5 తర్వాత నువ్విక్కడ? వైజాగ్లో ఉంటున్నావు కదా నువ్వు. విజయవాడ ఎప్పుడొచ్చావు? పైగా స్కూటీలో. అంటే ఈ ఊరికి షిఫ్ట్ అయ్యారా? మీ వారు గోల్డ్ బిజినెస్ కదా. తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రశ్నిస్తున్న సాధ్య వైపు చిరాగ్గా చూస్తూ, ముందు నీ విషయం చెప్తావా? చిరుకోపంగా అడిగింది పరిమళ. సరే, ముందు మా ఇంటికి పోదాం పద. ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నా. ఈ పక్కనే డే కేర్లో నా పాప ఉంది, తీసుకొని పోదాం అంటూ ఏ భావము చూపకుండా ముందుకు కదిలిన సాధ్యను అనుసరించింది పరిమళ బుర్ర నిండా బోలెడు సందేహాలను మోసుకుంటూ. ఇక్కడి వరకు వారిచ్చిన కథ. ఇక నుంచి నా కొనసాగింపు ముగింపు. సాధ్య అందమైన ఇండిపెండెంట్ ఇంట్లోకి తీసుకెళ్ళింది. అక్కడ తోటలో అక్కడక్కడ పెద్దవారు కూర్చొని ఉన్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. సాధ్యం చూడగానే 3 పాప శ్రావ్య మమ్మీ అంటూ వచ్చి సాధ్య కాళ్ళని చుట్టేసింది. లోపల నుంచి ఒక పెద్ద ఆవిడ, ఆవిడ వెనక ఆయా పాప బ్యాగ్తో వచ్చారు. పరి, మా అత్తగారు. అత్తయ్య, మా ఫ్రెండ్ పరిమళ అని ఒకరినొకరికి పరిచయం చేసింది. కార్ తెచ్చిన డ్రైవర్తో, వాసు నువ్వు ఈ స్కూటీ తీసుకురా అని సాధ్య డ్రైవింగ్ తీసుకుంది. అంతా ఆశ్చర్యంగా చూస్తూ కారెక్కింది పరిమళ. ఫ్లాట్ తీస్తూరా అని ఆహ్వానించింది సాధ్య. అధునాతంగా అందంగా ఉంది ఆ ఫ్లాట్. శ్రావ్యం తీసుకొని పెద్దావిడ లోపలికి వెళ్ళారు. మంచినీళ్ళు ఇచ్చి, చెప్పు ఇక్కడికి ఎప్పుడొచ్చారు అడిగింది సాధ్య. నా సంగతి తర్వాత, సస్పెన్స్తో చంపక నీ సంగతి చెప్పు ముందు అంది పరిమళ. మా మామగారు 7 మాసీ అటాక్ వచ్చి పోయారు. ఆయన బిజినెస్ ఇక్కడే ఉంది. అత్తయ్య గారు కూడా హైదరాబాద్ వచ్చేందుకు ఇష్టపడలేదు. అందుకని మేమిద్దరం మా జాబ్స్ రిజైన్ చేసి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. మామయ్య గారు కొద్ది రోజులుగా కొంచెం అనారోగ్యంతో ఉండటంతో ఎక్కువగా బిజినెస్ చూసుకోలేకపోవటం వలన కొన్ని అవకతవకలు జరిగాయి. విశాల్కు నా సహాయం కూడా అవసరమైంది.
మేమిద్దరం ఆఫీస్కి వెళ్తే అత్తయ్య గారు ఒక్కరే రోజంతా దిగులుగా ఉండేవారు. చాలా ఢీలా పడిపోయారు. ఒకవైపు మామయ్య గారి మరణం, ఇంకోవైపు సడన్ గా మారిన తన స్టేటస్ ను తట్టుకోవటం కష్టమైంది. నీకు తెలుసుగా, మన సమాజంలో పట్టింపులు పోలేదు. పైకి మాత్రం అందరూ మాకేమీ పట్టింపులు లేదు అంటారు, కానీ అదంతా పైపై మాటలే. శుభకార్యాలకు ఏడాది పాటు పిలవకూడదని దగ్గరి బంధువులే పిలవలేదు. ఇంటికి రమ్మని పిలిచిన వాళ్ళు నువ్వు నెల లోపలరా, ఫలానా రోజునరా అని పిలిచేవారు. అప్పటి వరకు ఆత్మీయంగా ఉన్నవాళ్ళు మాట్లాడటం తగ్గించేశారు. వాళ్ళు మాట్లాడటం లేదనుకోవటం ఎందుకు? ఏ పనిలో ఉన్నారో మీరు ఫోన్ చేసి మాట్లాడండి అనేదాన్ని. ఏం మాట్లాడానమ్మా, నాకు మీ మాయ గారి మాట తప్ప ఇంకో మాట రావటం లేదు. అదే మాట్లాడుతుంటే ఏడుపు ఆగటం లేదు. వినేవాళ్ళైనా ఎంతకని వింటారు, ఎవరి పనులు వాళ్ళకుంటాయి అని ఆవిడ ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గదిలోనే గడపడం మొదలుపెట్టారు. ఓ రోజు నేను ఇంటికి వచ్చేసరికి గదిలో మామయ్య గారి ఫోటోతో మాట్లాడుతూ గట్టి గట్టిగా ఏడుస్తున్నారు. పనమ్మాయి రోజు అలాగే ఏడుస్తుంటారమ్మా అంది. ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే, ఓసారి మా ఫ్రెండ్ యుఎస్లో వాళ్ళమ్మను సీనియర్ సిటిజన్ సెంటర్కి చేర్చానని, అక్కడ ఆవిడ వయసు వాళ్ళు ఉంటారని, చాలా యాక్టివిటీస్ ఉంటాయని చెప్పింది గుర్తొచ్చింది. అప్పటికే మా ఫ్రెండ్స్ ఇంకొందరు కూడా వారి అమ్మలతోనూ అత్తగారులతోనూ ఈ పరిస్థితిని చూస్తున్నారు. వాళ్లతో మాట్లాడి మనమే ఒక పిల్లల డే కేర్ లాగా ఈ పెద్దలకు డే కేర్ ఏర్పాటు చేద్దామా అనుకున్నాం. ఇందాక నువ్వు చూసిన ఇల్లు మాదే. ఇద్దరే అంత పెద్ద ఇంట్లో ఉండలేక మా మామగారు అది అద్దెకిచ్చి ఈ ఫ్లాట్ కొన్నారు. ఆ ఇంట్లోనే లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, విశ్రాంతి గది, ఒక పక్క పిల్లలకి డే కేర్ ఏర్పాటు చేస్తాం. ఒక ఫ్యామిలీ కౌన్సిలర్, క్లర్క్, ఇద్దరు అటెండర్స్, సూపర్వైజర్ పిల్లలకు ఆయాలను ఏర్పాటు చేశాం. పొద్దున నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అత్తయ్య గారిని, శ్రావ్యను అక్కడ దింపి వెళ్తాను. వచ్చేటప్పుడు వెళ్ళి అక్కడ ఇంకేమైనా కావాలేమో చూసుకొని ఇద్దరిని తీసుకొని వస్తాను. ఆ పెద్దవాళ్ళందరూ ఒకే పడవ ప్రయాణికులు కదా, బాగా కలిసిపోయారు. ఇప్పుడు చాలా వరకు కోలుకున్నారు. ఈ మధ్య అందరూ కలిసి గుడికి, షాపింగ్కి వెళ్తున్నారు అని ముగించింది సాత్య. చాలా మంచి పని చేశారు సాత్య, మరి బజారులో బాధుడు సంగతి ఏమిటి అడిగింది. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను బస్టాప్లో దిగి ఆఫీస్కి వెళ్లేంతసేపు వెనక ఒక వెధవ పిచ్చివాగుడు వాగుతూ వచ్చేవాడు. ఓ రోజు విశాల్కి చెప్పాను ఇలా నన్ను వెధవ చికాకు పెడుతున్నాడని. అయితే నన్నేం చేయమంటావు, నా ఆఫీస్ వదిలి నీ వెనక రానా అన్నాడు. మర్నాడు వాడు మళ్ళీ పిచ్చివాగుడు వాగుతూ వస్తుంటే, అప్పటికే విశాల్ సపోర్ట్ చేయలేదని కోపంగా ఉక్రోషంగా ఉన్న నేను వెనక్కి తిరిగి నా చేతిలో ఉన్న పర్సుతో పడేయమని ఒకటిచ్చాను. ఇంటికి వెళ్ళాక విశాల్తో చెప్పాను, ఇదే నేను కావాలన్నది. ఎప్పుడు అన్నో నాన్నో భర్తో ఓ పోలీసో నీ వెనక ఉండరు కదా, అవసరమైనప్పుడు కాళికావతారం ఎత్తి నిన్ను నువ్వే కాపాడుకోవాలి అన్నాడు. అప్పటి నుంచి నేను విశాల్తో వాకింగ్కు, జిమ్కు వెళ్తున్నాను. కారు కొనుక్కొని డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఈరోజు బజార్లో చిన్న పని ఉండి పక్కనే కదా అని నడిచి వెళ్ళాను. అక్కడ సీన్ నువ్వు చూసావుగా, ఇక నీ సంగతి చెప్పు అంది సాత్య. మా మామగారు పెద్దవారైపోయారు. ఆయన గోల్డ్ బిజినెస్, ఇద్దరు కొడుకులకి పంచారు. మా బావగారు అక్కడ చూసుకుంటుంటే మేము అక్కడే ఎందుకని ఇక్కడ పెడదామని వచ్చాం. చిన్న పని మీద నేను ఇటొచ్చాను, నువ్వు అనుకోకుండా కలిసావు అంది పరిమళ. సాత్య అత్తగారు ట్రేలో కాఫీ తీసుకొచ్చింది. అయ్యో మీరు తెచ్చారా అత్తయ్య, లక్ష్మమ్మ లేదా అని నొచ్చుకుంది సాత్య. లక్ష్మమ్మ పకోడీల ప్లేట్ తీసుకొని వచ్చింది. ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నారు, అలసిపోయి ఉంటారు, తీసుకోండి అమ్మా అంది ఆవిడ నవ్వుతూ. మీరెంత మంచివారండి అంది పరిమళ అప్రయత్నంగా ఆవిడతో. టీ ఇవ్వగానే మంచిదాన్ని అయిపోయానా? అయినా సాధ్య నేను దుఃఖంలో నుంచి కోలుకునేందుకు ఎంత తపన, ఆరాటన పడి నన్ను అమ్మలా చూసుకుంది, దానికన్నా ఇది ఎక్కువ కాదుగా అందావిడ ఆప్యాయంగా సాధ్య వైపు చూస్తూ.
అయ్యో నేను చేసిందేమీ లేదత్తయ్య, మీరే మాకు చాలా సహాయంగా ఉన్నారు, మీ మూలంగానే శ్రావ్య విషయంలో నేను నిశ్చింతగా ఉన్నాను అంది సాధ్య. అత్త కోడళ్ళు ఒకరినొకరు పొగట్టుకోవటం ఆపి కాస్త మాకు టీ ఇస్తారా అంటూ లోపలికి వచ్చాడు విశాల్. హలో పరిమళ, బాగున్నారా? పరిమళను పలకరిస్తూ సాధ్య పక్కన కూర్చున్నాడు. కాసేపు కూర్చొని ఇంకా ఆలస్యం అవుతోందని లేచి, విశాల్ మీరిద్దరు ఈ ఆదివారం మా ఇంటికి రండి, ఆంటీ మీరు రండి అని ఆహ్వానించి వెళ్ళింది పరిమళ. ఇదండి అత్త ఉన్న కోడలు ఉత్తమురాలే అనే కథ. కథావేదిక మీద నా కథ వినిపించేందుకు అవకాశం ఇచ్చిన నవీన్ చంద్ర గారికి, మీలాంటి పెద్ద పెద్ద రచయిత్రులందరికీ ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలండి. నా దగ్గర నిర్మల గారి పరిచయం లేదండి. నా తర్వాత వేదిక మీదకి నిర్మల కొండపూడి గారిని ఆహ్వానిస్తున్నాను. ఇది స్వస్తి చెప్పే ముందు నేను మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పే ముందు నేను ఒకసారి చెప్తాను, మేము ఈ కథావేదిక మొదలుపెట్టి 10 నెలలైంది. 2 నెలల్లో మేము ఒక వార్షికోత్సవం చేస్తున్నాము. ఈ వార్షికోత్సవం సందర్భంలో ఒక కథల పోటీ పెడుతున్నాము. సో మీరు మీ కథలు రాసి పంపణ చేయొచ్చు, లేకపోతే మీరు చెప్పిన వాళ్ళు వేరే తను చెప్తే అని చెప్పినా చెప్పవచ్చు. ఒక సంపుటి ఇద్దామని చెప్పేసి మా ఆశయం ఈ కథావేదిక గురించి. తర్వాత ముందు మొదలుపెట్టినప్పుడు మేము ఇన్ని రోజులు ఇలా వస్తామని చెప్పేసి నేను అనుకోలేదు. ఇవాళ అందరూ కొత్త వాళ్ళే, ఎక్సెప్ట్ రంగరాజు పద్మరాజు గారు చదివారు ఇక్కడ, తర్వాత మిగిలిన వాళ్ళు కవితలు చదివారు కానీ కథలు చదవాలి. తర్వాత ఝాన్సీ లక్ష్మి గారు వేరే వాళ్ళ కథ చదివారు, తమ కథ చదవలేదు. అంచేత ఈ లలిత గారు కవిత చదివారు కానీ కథ చదవలేదు. అంచేత ఈ కథావేదిక చాలా అభివృద్ధి చెందుతుంది. ఇంతింత వరుడు ఇంత బ్రహ్మాండం అంతే అన్నట్టు జరుగుతుంది ఇది. సో దానికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. కానీ ఈ కథల పోటీ మేము నిర్వహిస్తాము, ఒక కథల సంపుటి కూడా మేము ప్రచురిస్తాము. తర్వాత ముఖ్యంగా మీ ఇద్దరిని మాకు పరిచయం చేసినటువంటి సరోజ కుమారావు గారికి చాలా ధన్యవాదాలు. తర్వాత ఇవాళ కథ చదివినటువంటి ఏను నరసింహారెడ్డి గారికి, మీరా శ్రీనివాస శర్మ గారికి, దాసరి మోహన్ గారికి, లలిత భాస్కర్ దేవ్ గారికి, కళ్యాణి జిఎస్ఎస్ గారికి, సత్యం మందపాటి గారికి, ఝాన్సీ లక్ష్మి గారికి, పద్మజ రంగరాజు గారికి, కమల పరచ గారికి, నిర్మల కొండేపూడి గారికి, రామానుజరావు టీవీఎస్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. మా కథావేదిక ఒక నియమం ఉంది, ఏంటంటే మీరు ఒకవేళ ఈ నెల జూలైలో చదివారు కదా, అంచేత మీరు ఆగస్టులో చదవకుండా మళ్ళీ సెప్టెంబర్లో చదవండి. సో మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను, సెప్టెంబర్లో ఈ కథావేదికపై మీరు మళ్ళీ కొత్త కొత్త కథలు తీసుకొచ్చి చదవండి అని చెప్పేసి ఆహ్వానిస్తున్నాను. తర్వాత స్వస్తి చెప్తానండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా శుభమస్లోకాస్తమస్తా సుఖినో భవంతు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. కాయేన వాచ మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమస్తుతే. ఈ ప్రోగ్రామ్ని శ్రీకృష్ణుడికి మనం అంకితం చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మళ్ళీ తర్వాత కలుసుకుందామండి. అందరికీ బాయ్.